తిలక్ గారు చెప్పండి, మీకేమైనా అర్థమైందా? ఎవరిని ఉద్దేశించి ఆవిడని ఉంటారు ఇప్పుడు ఈయన? ఈయన ఇంకా అంతకంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు, మనం నమ్మొచ్చో నమ్మకూడదా వేరే విషయం. మీరేమనుకుంటున్నారు, ఆవిడ ఎవరిని తిట్టుంటారు? నిజంగా తిట్టారా లేదా? ఇది అబద్ధపు వీడియోనా, నిజమైన ఆడియోనా కాదా? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు శివశంకర్ అయితే దాని మీద క్లారిటీగా చెప్పాడు, మీరేమనుకుంటున్నారు? స్పష్టత అయితే లేదండి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం, మాట్లాడు శివశంకర్. నమస్కారం. ఈ ఆడియోలో స్పష్టత అయితే లేదు, కానీ ఆ వాయిస్ మాత్రం ఆవిడది లాగానే వినిపిస్తుంది. ఆవిడది అనిపిస్తుందా? ఆవిడ వాయిస్ లాగానే అనిపిస్తుంది. ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, లోకేష్ గారు, ముందరగడ పద్మనాభం గారిని బూతులు తిట్టడం కానీ, పద్మనాభం గారి కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని బూతులు తిట్టడం కానీ, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య బండారు సత్యనారాయణ మూర్తి గారి టికెట్ విషయంలో విశాఖపట్నంలో బస్సులని అసభ్యంగా మాట్లాడుకున్నారనేది కానీ, ఇప్పుడు ఇది కానీ, ఎందుకు బాలకృష్ణ గారు కూడా, ఏకంగా ప్రైమ్ మినిస్టర్నే బూతులు తిట్టినంత పనిచేశాడు, తర్వాత ఆడవాళ్ళని ఉద్దేశించి ఏం వ్యాఖ్యానించాడో కూడా చూసాం కదా. అవునండి. అందువల్ల ఆ కుటుంబంలో సభ్యులందరికీ ఇది ఒక అలవాటు అనేది అర్థమవుతుంది. రెండోది, ఈ ఆడియోకి సంబంధించి వాళ్ళ ఖండన రాలేదు వాస్తవం. ఇదే కాదండి, ఎందుకో దురదృష్టం ఏంటి, వాళ్ళ దురదృష్టం అట్లా ఉంది. వాళ్ళ తెలుగుదేశం ఆఫీస్ నుంచి వచ్చిన ఆడియోలు, వీడియోలు 147 సీట్లలో వైసీపీ గెలవడానికి అవకాశం ఉందని ఒక వీడియో వచ్చింది, దాన్ని స్పష్టంగా ఖండించరు వాళ్ళు. అట్లాగే మొన్న కోమటి జయరామ్ గారి వీడియో వస్తే అది ఖండించలేదు. ఇప్పుడు ఈ విషయంలో భువనేశ్వర్ గారు ఆడియో గురించి కూడా ఖండించలేదు. గతంలో కూడా భువనేశ్వర్ గారు కనకదుర్గా దేవస్థానంలో క్షుద్ర పూజలు చేయించారు, లోకేష్ ముఖ్యమంత్రికి కావాలనేది ఒక వదంతి వచ్చింది, వదంతులు వచ్చినాయి. దాని మీద శ్రీకాళహస్తిలో అయితే సస్పెన్షన్లు కూడా జరిగినాయి. సరే, దాని మీద ఎంక్వైరీ జరగకుండా చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడ్డారు, అది గతంలో ఉంది. అందువల్ల భువనేశ్వర్ గారి గురించి రకరకాలుగా బయటకు వస్తున్నాయి, కానీ ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ వారు ఖండించిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా ఇదే జరిగిందని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు ఎన్టీ రామారావు గురించి అసభ్య పదజాలంతో దూషించారనేది రకరకాల కథనాలు ఉన్నాయి. అందువల్ల ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది ఒక అలవాటు, వాళ్ళకి అహంకారం అనేది తల మీదకి ఎక్కి మాటలు మాట్లాడుతూ ఉంటారనేది గతంలో నేను అనుకున్నాను. ఇప్పుడు ఇది ఒక కొత్త దృష్టాంతం అని నేను. దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది? ఆయన వెధవులని ఆయన తిట్టితే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఈవిడ నిజంగానే ఈవిడ వాయిస్ అయ్యండి, ఈవిడ ఖండించలేదు కాబట్టి ఇప్పటివరకు ఇంత ప్రచారం జరుగుతున్నా, మరి మీరు కూడా చెబుతున్నారు ఆవిడ వాయిస్ ఇలాగనే ఉంది ఖచ్చితంగా అని. ఈ దీని ప్రభావం ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఇలాంటి ఇంత పండపూతలా? మరి అన్యాయంగా ఇంత వైరల్ అయిన వీడియోని ఇంకా మనం ఇంకా ఇంతకుముందు ఎక్కడ చూసి ఉండం? ఇప్పుడు ఒకటండి, రెండు, అక్కడ సమాజంలో వర్గాలుగా విడిపోయారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే వర్గం అయితే చంద్రబాబు నాయుడు గారు బూతులు తిట్టినా కానీ అది ఒక ప్రవచనంలాగా భావించే శక్తులు ఎక్కువయ్యాయి, ఆ మనుషులు కూడా ఎక్కువయ్యారు. ఇప్పుడు దీన్ని కూడా ఈ రకంగానే, ఇప్పుడు ఒక మాట చెప్పుకోవాలంటే తెలుగుదేశం అనుకూల వెబ్సైట్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద సానుభూతి వచ్చిందండి. మరి దేనికి సానుభూతి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అగ్రవర్ణాల్లో, పట్టణ ప్రాంతాల్లోనే ఉద్యోగస్తుల్లో, పట్టణ ప్రాంత ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద సానుభూతి వచ్చిందంట. జీవిత చరమాంకంలో ఉన్నాడు, ఒక్కసారి ముఖ్యమంత్రి శివదశలో అయితే బాగుంటుందని సానుభూతి వచ్చిందట. అట్లా రాస్తున్నారా? ఇంతకంటే విచిత్రం మరొకటి ఉన్నది ఇక. అందువల్ల వాళ్ళు ఆ లెక్కలు వేసుకుని, సరే ఇంత సానుభూతి ఉన్నా కానీ పేదవాళ్ళంతా వైసీపీ వైపు ఉన్నారు, గ్రామీణ ప్రజలు వైసీపీ వైపు ఉన్నారు కాబట్టి మరి మనం గెలవడానికి అవకాశం ఉందా లేదా అనే తర్జన భర్జనలు కూడా జరుగుతున్నాయి. వల్ల వాళ్ళు అసభ్య పదజాలంతో దూషించడం అనేది ఆ కుటుంబ సభ్యుల హక్కు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన మనది ఇప్పుడే కాదు, సెక్రటరియట్ లో నాయి బ్రాహ్మణులు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఏం చెప్పారు, ఆయన ఏం మాట్లాడారు? ఈ రకంగా దూషించడం, పరుష పదజాలంతో మాట్లాడడం, హెచ్చరించడం, ఇవన్నీ కూడా ఆ కుటుంబ సభ్యులకి అలవాటు అయిపోయింది. అది ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయం కాదు. ప్రజలు ఎలా తీసుకుంటారంటే, ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే ఉంది కదా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి. అందువల్ల అది కొత్తగా వచ్చిన ఒక దృష్టాంతం తప్ప. అయితే ఒక మాట చెప్పండి తిలక్ గారు, ఆయనకి ఏజ్ ఫ్యాక్టర్ కూడా కొంత పనిచేస్తుంది. జగన్ని విమర్శించబోయి
పవన్ కళ్యాణ్ పైసా పనికిరాడు అన్నట్టుగా చెప్పి వ్యాఖ్యానించడం, అది కూడా వీడియో వైరల్ అయింది. ఎట్లా అటువంటి అంటే ఏజ్ ఫ్యాక్టర్ ప్రభావం పనిచేసే వ్యక్తి సీఎంగా మరి ఇబ్బంది ఏమి ఉండదంటారా? ఆయన భవిష్యత్ ఆయన ఇంకా చేయగలుగుతాడంటారా సమర్థంగా? ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి కారణం అవుతుంది, అంటే పూర్తిగా అదే కాదు, ఆయన ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు, గెలిచే అవకాశాలు లేవనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి, కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలంటే కొడుకు రాజకీయంగా పనికిరాకుండా పోతున్నాడు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడట్లేదు, జీవిత చరమాంకంలో పదవి లేకుండా గడపాల్సి వస్తుందా, ఈ ఫ్రస్ట్రేషన్లు ఎక్కువైపోయి ఆయన భరించలేని బాధతో మాట్లాడుతున్న మాటలు తప్ప మరొకటి కాదు. ఆయన ఒక విషయంలో కాదు, పార్టీ వాళ్ళని అంటున్నాడు, బయట వాళ్ళని అంటున్నాడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అన్న మాట, నెత్తి మీద రూపాయి పెడితే పైసా పనికిరాడు అనే ఆ మాట, అది చాలా ప్రభావం ఉంటుందని నేను అనుకుంటున్నాను. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ ని అభిమానించే వర్గాల్లో ఆ ప్రభావం ఉంటుందని అనుకుంటున్నాను. అయితే పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ దాన్ని ఖండించడం కూడా ఖండించలేదు. అది చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. మరి ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడా? అంటే ఆయన అంతకుముందు చెప్పాడు కదా, చంద్రబాబు చాలా గొప్పవాడు, సీనియర్, నేను సర్వీస్ నేను సేవ చేస్తాను, నేను కట్టుబడి ఉంటానని ఆయన ఎప్పుడో సరెండర్ అయిపోయాడు. సేవకుడిని కూలీని అని కూడా అంటున్నాడు. కూలీగా కూడా పనిచేస్తాడంట, మొత్తం జనసేననే కూలీగా మార్చేశాడు చివరికి ఆయన. పాపం తెలుగుదేశం వాళ్ళు ఈ రకంగా బెదిరిస్తున్నారన్నది ఆయన శ్రీనివాస్ గారి అభిప్రాయం, మీరేమంటారు? అది కొన్ని చోట్ల జరుగుతుందండి. అది పూర్తిగా తెలుగుదేశం మద్దతుదారులుగా వ్యవహరించే వాళ్ళు, ఆ మనస్తత్వం ఉన్నవాడు, ఆ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఈ రకమైన మా గవర్నమెంట్ వస్తుంది మీరు సంగతి చూస్తామనే మాట వాడుతున్నారు అక్కడక్కడ. అది అది ఎక్కువగానే ఉంది, అంటే అన్ని చోట్ల ఉందని చెప్పలేం కానీ అక్కడక్కడ వాడుతున్నారు అది. అయితే వాళ్ళు ఆ భ్రమల్లో ఉండి ఈ రకమైన చర్యలకు పాల్పడితే అంటే దీనికి కారణం లోకేష్ రెడ్ బుక్ అని ఆ ఎర్రి బుక్ వేసి తిరిగాడు కదా, దాని ఎఫెక్ట్ కూడా కొంత తెలుగుదేశం వాళ్ళ మీద పడి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారేమో. అంటే ఒకటండి, బలంగా సంప్రదించేవాడు తప్ప లోకేష్ మాటలను ఫాలో అయ్యేవాడు లేదు. లోకేషే కాదు, పవన్ కళ్యాణ్ కూడా బట్టలు తీసుకు కొడతాను, చంద్రబాబు గారు కూడా బట్టలు తీసుకు కొడతాం దాని ఇష్టపడితే అట్లా మాట్లాడాడు కదా. నేను ఒక మాట చెప్తానండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఏం చెప్పినా గానీ నెత్తి మీద రూపాయి పెడితే పైసాకు పనికిరాడు పవన్ కళ్యాణ్ అని చెప్తే ఇప్పుడు ఈ పాటికే గోదావరి జిల్లాలో అట్టుకు పోవాలి, అలా ఏమి స్పందన లేదు. అందువల్ల ఆయన మాటలను పట్టించుకోవడం మానేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడే తెలిసింది, నా దృష్టికి వచ్చింది, చింతమనేని ప్రభాకర్ గారు ఎవరిని కొట్టాడంటే ఆయన ఆసుపత్రికి వెళ్ళాడంటే అప్పుడే కొట్టడం కూడా మొదలు పెట్టారట, జాగ్రత్త పడాలి శివశంకర్ గారు. తెలుగులో నియోజకవర్గంలో ఉద్రిక్తం ఉంది, ఆందోళన కూడా ఉందండి, ఆయన దూకుడు అలాగే ఉంది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.